యజమానికి టోకరా వేయాలనుకుని అడ్డంగా బుక్ అయ్యాడు ఓ మేనేజర్. దోపిడి దొంగలు దాడి చేసి క్యాష్ బ్యాగ్ ఎత్తుకెళ్లారని లవోదీవమన్నాడు. దొంగ ఏర్పులు ఇచ్చాడు. చివరికి అదంతా నాటకమని తేలడంతో కటకటాల పాలయ్యాడు. ఇంతకీ ఈ దోపిడి డ్రామా ఎక్కడ జరిగింది? అడ్డంగా బుక్ అయిన మేనేజర్ ఎవరు? మీరే చూడండి. పోలీసుల వెనుక నిలబడ్డ ఇతని పేరు ఆసిఫ్ పాషా. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలోని ఓ పెట్రోల్ బంక్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. 340,000 బ్యాగ్ తో ఇంటికి వెళ్తుండగా దుండగులు దాడి చేశారని, క్యాష్ బ్యాగ్ ఎత్తుకు వెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసిఫ్ పాషాకు గాయాలు కావడంతో దోపిడీ నిజమని అంతా అనుకున్నారు. ట్రీట్మెంట్ అందించారు. తర్వాత పోలీసులు విచారణకు పిలిచారు. విచారణలో ఆసిఫ్ పాషా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఈసారి తమ స్టైల్లో ఎంక్వైరీ చేయడంతో ఆ డబ్బు తానే నొక్కేశానని ఒప్పుకున్నాడు ఈ ఇంటి దొంగ. ఆసిఫ్ పాషాకు ఆర్థిక ఇబ్బందులున్నాయి. ఇప్పటికే పెట్రోల్ బంక్ లోని 70,000 సొంత అవసరాలకు వాడుకున్నాడు. యజమానికి లెక్కలు అప్పగించాల్సిన టైం వచ్చింది. 340,000 ఇవ్వాల్సి ఉండగా 70,000 తక్కువగా ఉన్నాయి. తన ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే మిగతా డబ్బులు కూడా నొక్కేయడమే కరెక్ట్ అనుకున్నాడు. తన స్నేహితుడు మక్బూల్ బాషాకు 270,000 ఇచ్చేశాడు. బండరాళ్లతో గాయాలు చేసుకుని దొంగలు కొట్టినట్టుగా డ్రామా మొదలుపెట్టాడు. పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లి లవోదివ్వమన్నాడు. దోపిడీ దొంగలు 340,000 కాజేశారని నమ్మించేందుకు ప్రయత్నించాడని విచారణలో బయటపడింది. ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. వితిన్ 24 అవర్స్ లో ఈ కేసు ఇతనే ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి ఆ ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో 340,000 అందులో అతను 70,000 పర్సనల్ కు వాడుకొని ఇంకా 270,000 అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది. ఇందులో ఎటువంటి దొంగతనం జరగలేదు, ఏమీ జరగలేదు. జరగకున్నా కానీ ఆ డబ్బులను వాడుకొని వాటిని వేరే రకంగా ఎలా కవర్ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ పని చేయడం జరిగింది. మొత్తానికి 24 గంటల్లో దోపిడీ డ్రామాకు తెరదించేశారు బెల్లంపల్లి పోలీసులు. మొత్తం డబ్బు స్వాధీనం చేసుకుని మోసానికి పాల్పడ్డ మేనేజర్ ఆసిఫ్ పాషాతో పాటు అతని స్నేహితుడిని అరెస్ట్ చేశారు. ఉద్యోగం ఇచ్చిన యజమాని నమ్మకంగా డబ్బులు అప్పగిస్తే కక్కుర్తి పడి కటకటాల పాలయ్యాడు ఈ మోసగాడు.